నిన్నటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ రైలును ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్కు తమ ప్రభుత్వం రైల్వే శాఖకు సంబంధించి ఎంతో చేసింది ఈ స్వల్పకాలంలోనే 350 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉంది కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైలు మార్గం కోటిపల్లి నర్సాపురం రైలు మార్గం విశాఖ రైల్వే జోన్ పరిస్థితి ఏమిటిని ప్రశ్నిస్తా ఉంది రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 2006-2007 ఆర్థిక సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 265 కిలోమీటర్ల దూరం పొడవుండేటట్టుగా ఈ కడప పెళ్లిమర్రి రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్వే మార్గాన్ని బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని శాంక్షన్ చేయడం జరిగింది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు పూర్తిగా నిలిచిపోయాయి ఇప్పటి వరకు 21.30 కిలోమీటర్లు అది యూపీఏ హయాంలో చేయడం జరిగింది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయాయి అదేవిధంగా కోటిపల్లి నర్సాపురం రైలు మార్గం విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి అని విభజన చట్టంలో 13 షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనబడింది ఇప్పటి వరకు అతిగతి లేదు కాబట్టి వీటి గురించి కూడా నరేంద్ర మోడీ గారు ప్రస్తావించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది